అధికారం కోల్పోయి 4 సంవత్సరాలు అయ్యింది 2019 ఎలక్షన్లు మాసానికి దగాకి జరిగాయి ఒక్క అవకాశం అని చెప్పి ఆచరణ కానిటువంటి సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక చూసినా సరే మీరు ఒక ప్రసవంలా తయారు చేశారు ఎన్నికే విలువ లేకుండా చేశారు అధికార దుర్వినియోగం చేయడం డబ్బు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కనీసం నామినేషన్లు కూడా వేయకుండా చేయడం ధైర్యంగా నామినేషన్లు వేస్తే లెక్కింపులు అవకతవకలు చేసి గత 4 సంవత్సరాలు ఏ ఎన్నిక వచ్చినా సరే లోకల్ బాడీస్ గాని సర్పంచులు గాని తిరుపతి పార్లమెంట్ గాని ఏ ఎన్నిక వచ్చినా అదే విధంగా జరిగింది ఫస్ట్ టైం మనకి ఇప్పుడు జనరల్ ఎన్నికల్లో పోటీ చేయడం అలవాటు ఇటువంటి ఎన్నికల్లో సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ మనం పోటీ చేయలేదు ఏదో ఒకటో రెండు సందర్భాల్లో ఒకసారి కృష్ణ తర్వాత మన రామకృష్ణ గారి టీచర్స్ నుంచి అటువంటి సందర్భాల్లో తప్ప ఇటువంటి ఎలక్షన్లో ఎప్పుడూ మనం పోటీ చేయలేదు ఫస్ట్ టైం మనకు తెలుసు దుర్మార్గమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంది ఎన్నిక జరపాలంటే చాలా కష్టం అయినప్పటికీ అధ్యక్షులు వారు పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు ఎన్నికలు గెలిసి రాష్ట్ర చరిత్రను తిరగరాయాలని ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు డే 1 నుంచి అభ్యర్థుల సెలక్షన్ గాని ఓటర్ నమోదు గాని మనం ఏ రకంగా ప్రచారం చేయాలి ఎలక్షన్లు ఏ రకంగా ఎదుర్కోవాలని అనునిత్యం మనకి అండగా ఉండి నాకు తెలిసి ఇంత క్లోజ్ గా ఎలక్షన్లు పరివేక్షించినటువంటి సందర్భాల్లో ఫస్ట్ టైం రాత్రింబవళ్ళు మనకి పరివేక్షించి అందరూ కలిసికట్టుగా వీళ్ళ ముగ్గురిని విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర పరిస్థితుల్ని పూర్తిగా మనం మార్చగలిగాం ఎందుకంటే మనందరిలో నాతో సహా మనందరిలో ఎన్నికల్లో మనం నిల్చోవాలంటే చాలా కష్టం విపరీతమైనటువంటి డబ్బు ప్రభావం ఒక పక్క అధికార ప్రభావం ఒక పక్కన పోలీసులు దౌర్జన్యం ఒక పక్కన కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టి మూడు రాజధానులని ప్రలోభ పెట్టడం ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకే ఎలక్షన్లతో ముగ్గురు విజయంతో ఈ రాష్ట్రంలో ఈ పరిణామాలన్నీ కూడా పటాపంచులయ్యాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉత్తరాంధ్ర ఎంత దారుణం అంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి ఇంటికి వెళ్ళారు మీరెవరైనా సరే తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే ఉత్తరాంధ్ర రాజధానికి వ్యతిరేకంగా మీరు ఓట్లేసిన వాళ్ళు అని ఎంత చెప్పారో మీ అందరికీ తెలుసు డబ్బులు పంచారు వెండి నాణ్యాలు పంచారు అధికార దుర్వినియోగం చేశారు దొంగ ఓట్లు చేర్పించారు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులైనా సరే విజ్ఞతో ఆలోచించి చెడాపెడ జగన్మోహన్ రెడ్డికి వాయించి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా తూర్పు రాయలసీమ అదేవిధంగా పశ్చిమ రాయలసీమ ఈ రెండు వైసీపీకి బలమైనటువంటి జిల్లాలు అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప జిల్లా పునవంతులు ఉంది దీంతో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందినటువంటి రాంగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు చాలా ఫెస్టివల్స్ గా ఎలక్షన్ చేశారు దొంగ ఓట్లు చేర్పించారు ఎలక్షన్ లో ఇబ్బంది పెట్టారు కానీ అందరూ కూడా పట్టుదలతో కృషితో పనిచేసి డబ్బులు పనిచేయకుండా అధికారం పనిచేయకుండా మనందరం కూడా ఈ రెండు స్థానాలు గెలిపించి ఒక చరిత్రను సృష్టించాం నాకు తెలిసి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి కొన్ని ఘట్టాలు ఉంటాయి
అటువంటి ఘట్టాల్లో ఈ విజయం ఒక ఘట్టం అని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు మూడు గెలిచేసరికి మీరు చూశారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజులు అయ్యింది, ఒక్కడ మైండ్ పనిచేయడం లేదు, ఒక్కడ మొహంలో కళ్ళలేదు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఈరోజు ఏంటి పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. 5 కోట్ల మంది అన్ని ప్రాంతాలు ఒకే మాట ఒకే బాట. రేపెప్పుడు ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని అందరూ ఒక డిసైడ్ అయ్యారు. దీంతో వారు మైండ్ పనిచేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. శాసనసభలు జరిగింది, 2 రాష్ట్రాల్లో శాసనసభలు జరిగాయి. నేను 5 సార్లు కూడా శాసనసభలో ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ వాదోపాదులు జరిగాయి, ఇంతకంటే ఎక్కువగా మనం చర్చించుకున్నాం, విమర్శించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి నిన్న జరిగినటువంటి వాతముని జీర్ణించుకోలేక మైండ్లు పనిచేయక శాసనసభలోనే ఎమ్మెల్యేల మీద దాడి చేసినటువంటి నీచ స్థితికి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం శాసనసభ్యులు దిగడం ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీకటి రోజని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజ్ఞానమైనటువంటి మనందరం ఉన్నాం. ఈ విజయాన్ని మనం ఏదో విజయం వచ్చిందని ధీమాగా ఉండకూడదు. ఇంకా మన బాధ్యత పెరిగింది, ఇంకా మన బాధ్యతతో పనిచేయాలి, ఇంకా జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే కళ్ళు తాగిన కోతిలాగా జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కున్నాడు. చాలా ఇబ్బందులు పడతాడు, చాలా సమస్యలు సృష్టిస్తాడు. ఏ సమస్య సృష్టించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మన నాయుడు గారి నాయకత్వంలో అందరూ ఈ రకంగా పనిచేస్తే మనల్ని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ తండ్రి కానీ ఏమి చేయలేరని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సమిష్టిగా పనిచేస్తే అందరం కలిసికట్టుగా పనిచేస్తే విజయం ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎక్కడైనా సరే చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలన్నీ సరిచేసుకుని సమర్థవంతంగా ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిలో యువనేత లోకేష్ బాబు గారి పాత్ర. ఆయన 1 అవర్ ముందు నుంచే దీని మీద దృష్టి పెట్టారు. మన పార్టీ సెలక్షన్లో లేటుగా ఉన్నాం, ఈసారి సెలక్షన్లో లేటుగా ఉండకూడదని మనం క్యాండిడేట్లు కూడా ముందు సెలెక్ట్ చేసుకున్నాం, ఉత్తరాంధ్రులు కూడా సెలెక్ట్ చేశాం. కానీ పరిస్థితులు బట్టి గెలవాలి. ఈరోజు ఆవిడను కూడా మనం అభినందించాలి. పార్టీ గెలిపే ధ్యేయం మీరు ఎవరికి అభ్యర్థిగా పెట్టినా సరే నా సహకారం ఉంటుందని ఈరోజు గాను చినమతి లక్ష్మి కూడా మంచి మనసుతో మంచి హృదయంతో కొద్ది రోజులు తిరిగి క్యాండిడేట్ గా అనౌన్స్ అయిన తర్వాత ఈరోజు రాజకీయాల్లో ఎవరు ఆ రకంగా సహకరించరు. ఆవిడ కూడా అత్యంత బలహీన వర్గాలకు చెందినటువంటి ఆవిడగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. గెలిపే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటే శభాష్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కట్టుబడంటానని మనకు సహకరించినటువంటి గాడు చిన్న కుమార్ లక్ష్మి గారు కూడా మనందరి తరఫున అభినందిస్తున్నాను. అధ్యక్షుల వారు ఈరోజు రాజకీయాలంటే మనం నేర్చుకోవాలి. మేమందరం సెకండ్ ఓటు, మీ అందరూ సెకండ్ ఓటు అంటే అందరూ ఎగిసిపడ్డారు. కానీ మనకు తెలియదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటే ప్రయారిటీ ఓటింగ్ అని నాకు కూడా తెలియదు. తెలియక మనం చాలా ఇబ్బంది పెట్టాం. అయినా సరే అనుభవం దృష్ట్యా ఆయనకు తెలిసినటువంటి ఎన్నికల దృష్ట్యా సెకండ్ ఓటు కూడా తీసుకోవడం వల్ల మనం 3 కూడా సెకండ్ ఓటుతో గెలిచాం. అది రాజకీయ చాణక్యత సమయానికి తీసుకున్నటువంటి నిర్ణయం. దానివల్ల అధ్యక్షుల వారికి మరొకసారి అభినందిస్తూ సెకండ్ ఓటు వేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మొదటి ఓటు వారికి నచ్చిన వారికి వేసుకున్నా సరే సెకండ్ ఓటు తెలుగుదేశం పార్టీకి వేశారు. అందరికీ పార్టీ తరఫున అభినందిస్తూ ఈరోజు ఈ 3 గెలవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి మనందరం మనస వాచ కర్మన వారికి అభినందిస్తూ వారి సేవలు కూడా శాసన మండలిలోనే కాకుండా ఈ సంవత్సరం పార్టీ మీద కూడా ఎక్కువ ఉండాలి. వారికి తోచిన విధంగా
వారి దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత ఉందో అదంతా కూడా రేపు 2024 ఎలక్షన్లకి పూర్తిగా సహకరించాలని సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మనందరి తరపున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున వారి ముగ్గురికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।